మెయిన్గా ఆరోపిస్తున్నది ఏంటంటే ఒక రాజధాని అమరావతి కంటిన్యూ అవుతుందని చెప్పిన వ్యక్తి ఇప్పుడు మూడు రాజధానులని మాట మార్చాడు. మాట తప్పుడు మడమ తిప్పను అన్న వ్యక్తి ఇప్పుడు మాట మార్చి మూడు రాజధానుల మీదకి వెళ్ళాడు జగన్ అనేది చెప్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం? మూడు రాజధానులు మూడు దగ్గర అభివృద్ధి జరగడం అనేది ప్రపంచంలో మనం మెచ్చదగ్గ విషయం. అది మూడు రాజధానులు అంటే మూడు దగ్గర మనకు అభివృద్ధి పరంగా ఉపయోగపడుతుంది. దానివల్ల వీళ్ళు ఏదో మేము చెప్పాలి, మేము చేసాము వీళ్ళ ఆస్తుల కోసం, వీళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి. అమరావతి రైతులు మరి రోడ్డున పడినట్టే కదా. అమరావతి రైతు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా రైతు పరంగా ఉన్నటువంటి వ్యక్తి ఏ ఒక్కరూ లేదు, బాధ అనేది లేదు. వీళ్ళంతా డూప్ క్యారెక్టర్లు. ఇప్పుడు దేశాలు చేయడం కానీ ఇదంతా వాస్తవాలు కాదు, మేమంటూ ఏదో చేపిస్తున్నాం అనే ఉద్దేశంతో చేపిస్తున్నాం. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీకి ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? లాస్ట్ టైం 2,40,000 మెజారిటీ వచ్చింది, ఈసారి అంతకు మించి వస్తుంది? అంతకు మించి 5-6 లక్షల మెజారిటీ రావాలండి ఈసారి తిరుపతిలో. ఎందుకంటే అది మనం చెప్పడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి విధానంలో ప్రతి కుటుంబం లబ్ధి పొందినటువంటి కుటుంబం ఏ ఒక్కటి లేదు. 10,000 నుంచి 1,00,000 రూపాయల వరకు ఒక కుటుంబంలో లబ్ధి పొందుతున్నారు. ఆరోగ్యశ్రీ అయితే ఏమి, ఆరోగ్యశ్రీ మళ్ళీ అది జరుగుతుంది. ఇప్పుడు అమ్మఒడి, రేపు నెలలో అమ్మఒడి వస్తుంది. 30 లక్షలు ఇళ్ళ పట్టాలు, ఇళ్ళ పట్టాలు, ఇళ్ళ పట్టాలు, అది పవన్ రైతు భరోసా. పోతే ఇంకా ప్రజలకు అందుతున్నాయంటారా? అన్నీ, ప్రతి ఒక్కటి. నేను అందులో పనిచేసేవాడిని, నాకు సహకరించి ఇప్పుడు నేను నాకు సహకరించినటువంటి కార్యకర్తలు ప్రతి కుటుంబానికి మేము కూడా వెళ్తాం. మేము వెళ్ళేదేంది, మా గోవర్ధన్ రెడ్డి గారు మమ్మల్ని నిద్రపోనేడు. ఏం చేస్తున్నారు, వచ్చిన పథకాలు మన వాళ్ళకి అందరికీ అర్హులకి అందుతున్నాయా లేదా అని మమ్మల్ని ఆయన కూడా అడుగుతుంటాడు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉందండి? నంబర్ 1, వాలంటీర్ వ్యవస్థ ఈ ప్రభుత్వంలో ఇలా కల్పించి ప్రతి ఇంటికి రేపు నెల నుంచి మళ్ళీ రైస్ కూడా ఇంటికే చేరుస్తున్నాయి. కానీ నంబర్ 1 పరిపాలన అండి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని మించి చేయగలిగిన వ్యక్తి ఇంకొకరు వస్తారనేటటువంటి ఆలోచనే లేదు ఇంకా. అది టీడీపీ ఊరికి చాటుకోగలదంటారా? అయితే ఇప్పుడు తిరుపతి బై-ఎలక్షన్ అట్లీస్ట్ లాస్ట్ టైం వచ్చిందని గాలికి ఎగిరిపోతుందండి టీడీపీ అనేది. చరిత్రలో ఇంకా రాబో కాలంలో కూడా టీడీపీ అనేది మాసిపోతుంది, ఉండదు. అది బీజేపీ జనసేన నుంచోని మేము ప్రత్యామ్నాయం తెలంగాణలో ఏదైతే కేసీఆర్కి బుద్ధి చెప్పామని ఫీల్ అవుతున్నారో అదే ప్రత్యామ్నాయం మేము ఇక్కడ ఏపీలో కూడా రేపొద్దున తిరుపతి బై-ఎలక్షన్లో గెలుస్తామని అంటున్నారు. సో ఇది ఎలా ఉండబోతుందంట బీజేపీ? వాళ్ళు ఇద్దరూ కలిసిన పోయినసారి ప్రతిపక్షంగా ఈయన పోటీ చేసి ఒక్క సీటు గెలు ఆయనే గెలవలేకపోయాడు. మరి ఆయనకి ఎంత మద్దతు ఉంది ఇక్కడ? ఏదో సినిమా మోజుతో, కాకపోతే సినిమా అభిప్రాయంతో యువకులు కొంచెం అభిమానంగా అంటుంటున్నారు. కానీ ఇప్పుడు మా ఇంట్లో ఒక యువకుడు ఆ అభిమానం ఉండేటటువంటి ఉన్నా కూడా ఓటేయరు. అంతేగాని ఆయన మీద అభిమానంగా పార్టీ పెట్టినంతట్లో ఆయన ఏం తీసుకోగలిగాడు, ఆయనే గెలవలేకపోయాడు, ఆయనకి ఇంకేంది మద్దతు వచ్చేది? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.